నిజ స్నేహితుడవు నా యేసయ్యా, ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా, నిజ స్నేహితుడవు నా యేసయ్యా, ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా. శరీరాశ నేత్రాశ జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను, శరీరాశ నేత్రాశ జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను. నిజ స్నేహితుడవు నా యేసయ్యా, ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా. కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము, ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము. ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును, ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును. నిజ స్నేహితుడవు నా యేసయ్యా, ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా, నిజ స్నేహితుడవు నా యేసయ్యా, ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా. బాధించిన నిందలు అవమానము ఎదురొచ్చి నిలచిన, శ్రమలు శోధనలు వేధించి బాధించిన నిందలు అవమానము ఎదురొచ్చి నిలచిన, నీయంద నాకుండగ నాకేల దిగులు, నీతోడు నాకుండగ నాకేల భయము, నీయంద నాకుండగ నాకేల దిగులు, నీతోడు నాకుండగ నాకేల భయము. నిజ స్నేహితుడవు నా యేసయ్యా, ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా, నిజ స్నేహితుడవు నా యేసయ్యా, ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘననామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు వాక్యం బహుశ్రేష్టమైనది గనుక ఈ వాక్య మకరందాన్ని మనం స్వీకరించడానికి మన ప్రార్థన టీవీ ఛానల్ని ఓపెన్ చేసి ఈ సమయంలో మరి మీరు ఆలకించినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమి మాట్లాడినాడో ఈ వాక్య సత్యములను మరి దేవుడు మనతో మాట్లాడే రీతిగా చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య లోతునకు మనం బయలుదేరదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తోత్రములు వందనాలు.
ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మదేవుడా మాతో మంచి మాటలు, పరలోక విషయములు, భవిష్యత్తు విషయములు మాకు బయలుపరిచి ప్రతి హృదయానికి కావలసిన జీవ వర్తమానాన్ని మాకు అందించమని, సహాయం చేయమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వాక్యపు లోతునకు బయలుదేరుదాం. కీర్తనల గ్రంథం 126:5 మనం చదువుకుందాం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని, ఏడ్చుచు పోవు విత్తువాడు, వేడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు, సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును, పనలు మోసుకొని వచ్చును. ఈ వాక్యములున్న సత్యము పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడనివ్వండి. పరిశుద్ధాత్మదేవుడు ఇందులో ఉన్న సత్యములను మనకు బోధించినట్లయితే మన హృదయము మరి వికసించబడుతుంది. కన్నీళ్లు విడుచుచు అంటే, ఓ నా ప్రియ సహోదరులా, సహోదరి, ఈ అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కన్నీళ్లు విడిచి విత్తువారంటే దేవుని సన్నిధికి వచ్చి నీవు మాట్లాడే ప్రతి మాట, కన్నీటితో నువ్వు దేవునికి విత్తుతూ ఉన్నట్లయితే నీవు సంతోషగానముతో దేవుడు నీ హృదయాన్ని నింపుతాడు అనే వాక్య భావన ఇక్కడ తేటగా మనకు అర్థమయ్యే రీతిగా ఉంది. పిడికిడి విత్తనములు చేత పట్టుకొని వేడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోచుకొని వచ్చును. మనము కొంచెమే ప్రార్థన చేసినప్పటికీ దేవుడు మనకు విస్తారమైన దేవుని ఆశీర్వాదములు కుమ్మరింపచేస్తాడని దీని ఆలోచన, దీని అర్థమై ఉంటుంది. అయితే ఈ కన్నీళ్లు విడిచి బ్లెస్సింగ్ పొందిన వాళ్ళు ఉన్నారు, మేలు పొందిన వాళ్ళు ఉన్నారు, ఆశీర్వాదము పొందిన వాళ్ళు ఉన్నారు. కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన వ్యక్తులను మనం చూద్దాం. మనం ప్రయాణం చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 38 మనం పరిశీలన చేస్తే అక్కడ మనకు ఒక రాజు కనిపిస్తూ ఉంటాడు. చూడండి, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు సెలవిచ్చుచున్నాడు. ఈ మాట తెలిసినప్పుడు ఆ యొక్క ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క రాజైనట హిజ్కియా ఆయన దిద్దుబాటు మనం చూసినట్లయితే అది దేవునికి కావాల్సినటువంటి అసలు విషయం. ఎవరైతే వాస్తవంగా ఇట్టడి అనుభూతి కలిగి ఉంటారో దేవుడు వారి కన్నీటిని తుడవటానికి సంసిద్ధత కలిగి ఉంటాడు. నా ప్రియ దేవుని సహోదరుడు, ఆ సహోదరి, ఈ యొక్క హిజ్కియా రాజైనప్పటికీ ఆయన ఈ వార్త ఇనిన వెంటనే వెళ్ళి ఆ గోడ తట్టుకు ముఖం తిప్పుకొని దేవునితో మాట్లాడుతున్నాడు, కన్నీటితో విత్తుతున్నాడు. ఏమని విత్తుతున్నాడు అంటే, ఇక్కడ మనం పరిశీలించినట్లయితే చూడండి 5 వెళ్తే, అతడు తన ముఖము గోడ తట్టునకు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో యథార్థ హృదయుడునై నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటునో, నేను ఎట్లా ప్రవర్తించితునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో, నీ దృష్టికి సమస్తమును అనుకూలంగా నేను ఎట్లు చేసితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని. నాయనా తండ్రి, కృపతో ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఈ ప్రార్థన కావాలి, కన్నీళ్లు విడుచుతూ విత్తేటి అనుభవం. ఉన్నా ప్రియ సహోదరుడా, సోదరి, ఎప్పుడైనా ఈ అనుభవం నీకున్నట్లయితే నిన్ను దేవుడు ఈ ఇజికేకు
ఏ మేలు చేస్తున్నాడో అదే మేలు నీకు కూడా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే హిజ్కియా ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుస్తున్నాడు. చూడండి, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అంటున్నాడు. కన్నీళ్లు విడిచితే దేవుని సన్నిధికి వచ్చి దేవుని కన్నీటి ప్రార్థనతో నీ మనవులన్నీ విత్తగలిగితే దేవుని సన్నిధిలో దేవుడు వింటాడు. ఈ హిజ్కియా ప్రార్థన దేవుడు విని ఏమంటున్నాడంటే ఆ 5వ వాక్యానికి మనం వచ్చినట్లయితే చూడండి, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి, మళ్ళీ ఆ ప్రవక్తకు చెబుతున్నాడు దేవుడు, ఆ యొక్క హిజ్కియా ప్రార్థన నేను విన్నాను, ఆయన పశ్చాత్తాపము నేను విన్నాను, ఆయన పడిన తపన నేను విన్నాను, ఆయన విడిచిన కన్నీళ్లు నా కవిలలో ఉన్నవి, కనుక నీవు మళ్ళా తిరిగి వెళ్ళు చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమి తిరిగి వెళ్ళి ఏం చెబుతున్నాడో చూడండి 5వ వాక్యములో, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా పదిహేను సంవత్సరములు మరణకరమైన రోగం వచ్చినప్పటికీ, ప్రియ సంగమా, నా ప్రియ సోదరుల, నా ప్రియ సోదరి, ఏ స్థితిలో ఉన్నవో నాకు తెలియదు, కానీ నీవు కూడా ఈ మరణకరమైన వ్యాధి నీకుంటే దేవుని సన్నిధికి రా, కన్నీళ్ళు విడు. కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధిలో ఈ ఇటు అనుభూతికి నీకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు హిజ్కియాకు చేసినట్టుగా నీకు కూడా చేస్తాడు. కన్నీళ్ళు విడిచి విత్తాడు హిజ్కియా, సంతోషగానముతో ఆ ప్రవక్త చెప్పినట్టుగా ప్రవక్త ద్వారా చెప్పించాడు. ఏమని, 15 సంవత్సరములు ఆయుష్ని పెంచుతున్నానని చెప్పమన్నాడు. ఎంత సంతోషమో చెప్పండి. పిరికెడు విత్తనములు విత్తాడు. పిరికెడు అంటే 4 మాటలు దేవుని సన్నిధిలో అడిగాడు. 4 మాటలు దేవుని సన్నిధిలో అడిగాడు, నేను దేవా ఎట్టాటి వాన్నో, ఎట్టి స్థితిలో ఉన్నానో, యథార్థవంతులనో నీకే తెలుసు దేవా అన్నాడు. ఈ విషయాలు గమనించాలి, ఈ విషయాలు గ్రహించాలి. ఈ విషయాలు, ఈ అనుభూతి నీకున్నట్లయితే, నాకున్నట్లయితే, హిజ్కియాకు చేసిన దేవుడు నీకు కూడా చేయనై ఉన్నాడు. ఈ దినమున నీకు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నావో, ఏ దీనదశలో ఉన్నావో, ఏ మరణకరమైన రోగంతో ఉన్నావో, నా దేవుడు నిన్ను కూడా హిజ్కియావలే 15 సంవత్సరాల ఆయుష్ని పెంచినట్టుగా నీకు కూడా దీర్ఘాయుష్ని పెంచడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ హిజ్కియా చేసిన పని నువ్వు కూడా చేయాలి. మరొకసారి చదువుకుందాం 3వ వాక్యం, యెహోవా యథార్థము హృదయులనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటిను నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితును జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు ప్రార్థింపగా యెహోవాకు. చాలండి, యెహోవాకు ప్రార్థింపగా ఆ యొక్క ప్రవక్తను మరలా పంపించి సుప్రదమైనటువంటి వర్తమానాన్ని మరలా ఆయనకు సంతోషం గానము వచ్చేటట్లుగా మరి దేవుడు అట్టి స్థితిని దేవుడు ఇచ్చాడు. అయితే ఈ దినమున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఒకవేళ ఉంటే దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో కుమ్మరించు. అయితే ఇంకొక విషయానికి నేను వెళ్తున్నాను. చూడండి, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర నున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొనుము
చేసుకుని నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు నీ సేవకురాలనైన నన్ను మగపిల్లను దయచేసిన ఎడల నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి వాని తల మీదకి చౌరపు కత్తి చౌరపు కత్తి ఎన్నటికి రానియక ఎప్పటికి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను బ్రతుకు దినములన్నిటను నేను వానిని నేను వానిని యెహోవాగు నీకు అప్పగింతునని అర్పింతునని మొక్కుబడి చేసుకొనెను మొక్కుబడి చేసుకొనెను ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను ప్రైజ్ లార్డ్. నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దైవజనుడు కనిపెడుతుంటాడు. నీ ప్రార్థన ఎలా ఉందో, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, దేవునితో నువ్వు ఎంత పెనుగులాడుతున్నావో, ఏ స్థితిలో నీవు, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో, ఈ స్థితిగతులన్నీ దైవజనుడికి కూడా తెలుస్తున్నాయి ఈ వాక్యాన్ని బట్టి. అయితే ఈమె దుఃఖకాంతురాలైపోయింది. ఎందుకు దుఃఖకాంతురాలు? ఆమెకు కొరత ఏర్పడింది, ఆమె బాధలో ఉంది. ఆ బాధ నివారణ అవ్వటానికి కోసమని దేవుని సన్నిధికి వచ్చింది. ఆమె ప్రార్థన విత్తింది కన్నీటితో. ఆ ప్రార్థన దేవుడిన్నాడు, ఆమె గర్భము తెరిచాడు, గొప్ప ప్రవక్తను దేవుడు ఆమె నుంచి ఉద్భవింపజేశాడు. ఓ సహోదరి, నువ్వు ఎంతకాలము దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ బ్లెస్సింగ్ పొందలేకపోతున్నావేమో నాకు తెలియదు, కానీ ఈ క్షణంలో నువ్వు ఇలాంటి స్థితిలో ఉండి దేవుని మందిరంలో ప్రార్థన చేయగలిగితే నీకు ఈ క్షణంలో దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యం ద్వారా సెలవిచ్చబడుతుంది. కనుక ఈ యొక్క మరి అన్న వెళ్ళింది, ఆమె ఆ దుఃఖక్రాంతులు అయిపోయింది, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగింది, ఆమె శిరస్సు వంచింది, మోకరించింది, ప్రార్థన చేసింది. ప్రార్థన కన్నీటి విరుచుతో విత్తింది. ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు. విని ఆమెకి ఏమైతే లోటుగా ఉందో, ఏమైతే కొరతగా ఉందో, ఏమైతే ఆమెకు అవసరత ఉందో, అవసరతలు నా ప్రభు తీర్చి పడవేశాడు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని సంసిద్ధత, దేవుని యొక్క బ్లెస్సింగ్, దేవుని ఆశీర్వాదం అంటే ఇది. మనకు ఏదైతే అవసరంగా ఉందో, ఏదైతే బాధగా ఉందో, ఏదైతే మనకు లేకుండా ఉండదో, దాన్ని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి పొందుకోగలిగితే దేవుడు అనుగ్రహం పొందినట్లో, అది విషయం. ఇట్టాటి అనుభూతి ఉందా ప్రియ సిస్టర్? ఇట్టాటి అనుభూతిలో ఉన్నావా ప్రియ సోదరుడా? ఇసుకీ అనుభూతిలో ఉన్నావా? అన్న అనుభూతిలో ఉన్నావా సిస్టర్? ఇసుకి అనుభూతిలో ఉన్నవా నా ప్రియ సోదరుడా? ఉంటే చాలా ధన్యురాలి వినువు, ధన్యుడివి నువ్వు. దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే సంతోషము నీకు ఏర్పడుతుంది, ఆనందం ఏర్పడుతుంది, నీవు మంచి ఆశీర్వాదం పొందుతావు, దీవెనలు పొందుతావు, కృప ఎంబటి కృప నీకు విస్తరింపబడుతుంది. దేవుని యొద్ధ నుంచి దేవుని కనుదృష్టి నీపై ఉంటుంది, దేవుని అనుగ్రహం ఉంటుంది, దేవుని ఆశీర్వాదం మెండుగా నిండుగా నీకుంటుంది. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని నేను ఎందుకు చూపించానంటే, వీరు కన్నీరు విడుచుతూ విత్తువారు. అంటే పొలములు అనుకుంటున్నాం మనం, పొలములో ఇత్తనములు తీసుకుపోయి కన్నీళ్లు విడుచు పొలములు కూడా ఇప్పుడు ఈ దినములలో పొలానికి వెళ్తూ ఈ రైతులు కానీ సేద్య పొరులు కానీ సేద్యం చేసే వాళ్ళు కానీ కన్నీళ్లు విడుచుతూ దేవుని అడుగుతారు, అయ్యా మేము విత్తనములు విత్తుతున్నాము, మాకు పైరు పుష్కలంగా పంట విచ్చేటట్టుగా నీవు మాకు దీవించమని వెళ్తారు. అది వేరు. కానీ దీంట్లో భావన అసలైన లోతైన సత్యములనికి మళ్తే కన్నీళ్లు విడవటం అంటే దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడవటం. అప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడు ఆలకిస్తాడన్నమాట. ఆలకించి హృదయ అంతరంగములను విరిగిన దేవుడు కనుక నీ రహస్యమునంతా దేవుడు తెలుసు కనుక అవన్నీ దేవుడు విని నీకు సంతోషాన్ని ఆనందాన్ని నీ దుఃఖాన్ని నిట్టూర్పుని వెగరగొట్టేసి నీకు సంతోషం ఆనందాన్ని ఇస్తాడు దేవుడు. అది కన్నీళ్లు విడుస్తూ విత్తేటి వారు సంతోష గానముతో పంట కోస్తారు. మనం పిడికిడి విత్తనములే విత్తుతాం. అంటే పిడికిలు విత్తనం అంటే ప్రియ సోదరి, ప్రియ సోదరుడు, మనం నాలుగు మాటలే మాట్లాడగలం దేవుని సన్నిధిలో వచ్చి. మనం ఏం మాట్లాడతాము? దేవా, మమ్మల్ని మన్నించు, కరుణించు, మా పాపమును క్షమించు, నేను బహు పాపాత్మురాల్ని, నేను బహు దుష్టుణ్ణి, దుర్మార్గుణ్ణి. ఈ విత్తటం అంటే ఈ ఎప్పుడైతే నువ్వు విత్తావో దేవుడు నీ హృదయ ఆలోచన వింటాడు గనుక ఆ ఆలోచనతో నీవు హృదయపూర్వకంగా ఇప్పుడు అన్న కుమ్మరించింది ఆమె హృదయాన్ని.
అట్టి రీతిగా నువ్వు అడగగలిగితే దేవుడు నిశ్చయంగా నీకు ఈ అన్నకి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ కానీ, ఈ యొక్క ఇసుకేకి ఇచ్చినటువంటి ఆ దీర్ఘాయుష్ని కానీ, మరణకరణములో ఉన్నప్పటికీ ఈ కొరత ఈమె అవమాన పడుతున్నప్పటికీ నీ అవమానములు తీర్చగలడు, నీకు దీర్ఘాయుష్ని ఇవ్వగలడు దేవుడు. ఈ విషయాలన్నీ ఎట్లా వస్తాయంటే మనము వాక్యాన్ని చదివితేనే మనకు అర్థమవుతుంది. వాక్యమైన దేవుడు మనతో ఉంటేనే మనకు అర్థమవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటేనే మనకు అర్థమవుతుంది. కనుక ప్రియ సిస్టర్, ప్రియ సోదరి, ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఇకనైనా సరే దేవుని సన్నిధికి వచ్చి ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకో, ఎలాగా దేవుడు ఆశిస్తాడో నేర్చుకో, సంవత్సరములు దేవుడు ఎందుకు ఇస్తున్నాడో నేర్చుకో. ఈ సంవత్సరమైనా నన్ను నా సన్నిధికి చేర్తాడు, నా సన్నిధిలో స్తుతించి ఆరాధిస్తాడనే ఉద్దేశంతో దేవుడు మనకు సంవత్సరాలు దినములు ఎన్ని ఇస్తున్నాడని గుర్తించో. గుర్తించి ఈ విషయాలకు రా. ఒకనాడైతే మార్తా మరియలకు మనం వచ్చినట్లయితే ఆ యొక్క లాజరు చనిపోయినప్పుడు దుఃఖసాగరంలో ఉన్న కుటుంబం అది, ఆ దుఃఖసాగరంలో ఉన్న కుటుంబము నా ప్రభుకి తెలియపరిచినప్పటికీ ఆయన రావడం లేట్ అయిపోయింది, 4 దినములు అయిపోయింది. అప్పుడు ఈ యొక్క ఓదార్పు చేయడానికి బంధువులు స్నేహితులు ఆ ఇంటి చుట్టూ ఉండొచ్చు, కానీ తన శిష్యులతో ప్రభు చెప్పాడు, మనము మార్తా మరియల ఇంటికి వెళ్ళవలసి వచ్చింది, రండి అని. ఆయన ప్రయాణమై వస్తాడు. ఆయన ప్రయాణమై వచ్చి ఆ ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే గల్లున వేడుస్తూ ఉంటారు, కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు. అయితే అక్కడ నా ప్రభు కూడా కన్నీళ్ళు విడిచినట్టు లేఖనం సెలవిస్తూ ఉంది. మనం శరీరంతో ఉన్నాం, ఏదన్నా విషయాలు వచ్చితే మనము ఒకరికొకరు సహించలేము, మనకు ఏడుపు వస్తుంది. నా మన ప్రభువే ఏడ్చాడు, కన్నీళ్ళు విడిచను. కనుక ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, నీకు కన్నీటి అనుభవం లేకపోతే దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు. పశ్చాత్తాపం లేకపోతే దేవుడు నిన్ను క్షమించాడు. ఆ దావీదు మహారాజుటి వాడే కీర్తనల్లో 151వ కీర్తన 32వ కీర్తన పశ్చాత్తాపం పొందాడు. ఆయన అతిక్రమముల కోసం కన్నీళ్లు విడిచాడు. ఆ యొక్క కన్నీళ్లు ఆయన బుడ్డిలోనికి వెళ్ళినాయి కాబట్టి, పడక తేలిపోయింది కాబట్టి ఆయన క్షమాపణ దొరికింది. మనము కూడా అంత బుద్ధిమంతులమని చెప్పి అనుకోవద్దాం. దేవుని సన్నిధిలో సాగిల పడతాం, అనుభూతి లేకిరా, సాగిల పడే అనుభూతి లేనికిరా. ఎప్పుడైతే నువ్వు సాగిల పడతావో దేవుని సన్నిధికి వచ్చి నీ ప్రార్థన వింటాడు దేవుడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు దేవుడు, నీ ప్రార్థనలో బలము ఏర్పడుతుంది. ఆ మరియమార్తల దగ్గరికి వచ్చి వారిని ఓదార్చాడు, వారి కన్నీటిని ఎలా దుర్చాడో, వారి దగ్గరికి వచ్చి చనిపోయిన లాజరును తన తమ్ముడిని బ్రతికించి వారికి సంతోషగానాన్ని అనుగ్రహించాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత శక్తి సంపన్నుడు. అంతేగాని నువ్వు సేవించుతున్న దేవుడు ఆ మామూలు వ్యక్తి కాదు. సంతోషగానం, సంతోషము నీకు రావాలంటే పిరికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచుపోవచ్చు, విత్తో దేవుడి సన్నిధికి వచ్చి వేడు, దేవుడి సన్నిధిలో మొరపెట్టా, నీకు సంతోషాన్ని ఇచ్చి పంపిస్తాడు దేవుడు, నీకేది కొరత తీరుస్తాడు దేవుడు, సమృద్ధి అయిన దీవెనలు ఇస్తాడు దేవుడు, నీ కొరత లేని ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. నువ్వు కన్నీళ్ళు విడవట్లేదు, పశ్చాత్తాపం లేదు, నీకు ఎలాంటి విషయాలు లేవు నీ దగ్గర. అందుకనే దేవుడు ఆయన దినమెల్లా ఆయన చేతులు చాచి ఉంచుతాడు. ఎప్పుడు నువ్వు వస్తావో దేవుడు సన్నిధికని ఆయన దినమెల్లా చేతులు చాచి చూస్తూ ఉంటాడు. చాచినప్పుడు ఆయన చేతులలోకి వస్తే నీ కన్నీటి ప్రతి బాష్ప బిందును తుడిచి పడవేస్తాడు. నీకు సంతోష గానం, ఎప్పుడు నీ నిర్మలమైన హృదయం, ఆనందం, సమాధానం అన్నీ అనుగ్రహిస్తాడు దేవుడు. ఎప్పుడు నువ్వు కేవలించిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి దేవునికి తెలియపరుచుకో, విత్తు దేవుని సన్నిధిలో. నీకు ఏదైతే ఉన్నాయో, నీ హృదయంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవునికి చెప్పుకో. నువ్వు మనసులో చెప్పుకుంటే ప్రయోజనం లేదు, ఇంకో చోటకి వెళ్తే ప్రయోజనం లేదు. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకో, ఒప్పుకొని విడిచిపెట్టు. ఎప్పుడైతే నీ మాటలు దేవుడు వింటాడో, నీ పశ్చాత్తాపము దేవుడు వింటాడో, నీ కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడో, మహానందం వస్తుందట, మహాసంతోషం వస్తుందట. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సొత్తైన ప్రజలారా, టీవీ ప్రేక్షకులారా, క్రైస్తవ లోకమా, ఈ విషయాలు
పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితేనే మనకు తెలుస్తాయి, లేకపోతే తెలియవు. మరి విజుకియా మరణకరణమైన రోగాన్ని తీసిపెడవేసి 15 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు, అలాగనే మరి అన్న గర్భము లేక గొడ్రలై వేదన పడుతున్న సమయంలో ఆమె గర్భము తెరిచి మహాప్రవక్తను ఇచ్చాడు దేవుడు. అటువంటి ప్రవక్త భూమి మీద ఎవడు లేడు. సమూయేలు అంత గొప్ప మరి దీవెన ఆశీర్వాదము దేవుడు ఇస్తాడు, నీకు ఇస్తాడు ఈ దినమున. నీవు కూడా ఈ స్థితిలోకి వచ్చేసి నీ పరిస్థితులు మార్చుకొని, నీ స్థితిగతులు మార్చుకొని, మార్పు చెంది దేవుడి సన్నిధిలో మరి కన్నీళ్లు విడవగలిగి, కన్నీటి ప్రార్థన దేవునికి అప్పచెప్పగలిగి, హృదయ అంతరంగం కుమ్మరించి మోకరించి ప్రార్థన చేయగలిగితే, సాగిల పడగలిగితే దేవుడు నీకు కూడా ఈ బ్లెస్సింగ్ ఆశీర్వాదములు తప్పగా ఇస్తాడో. ఇది వాస్తవము, ఇది వాస్తవము. ముమ్మాటికి దేవుడు పచ్చపాతి మాత్రము ఏమాత్రం కానే కాదు. కనుక అటురీతికనే మరి మరియమార్తల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వారి యొక్క కన్నీటిని పతి బాష్పను తుడిచిపడవేశాడు. అది ఆశీర్వాదం అంటే. అది దేవుని పిల్లలకు మనం చూస్తాము ఈ భూలోకములనే. దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో భూలోకంలో చూస్తాం. అది ఆశీర్వాదం అంటే. ఆ యొక్క మరియమార్తల్ని ప్రేమించిన దేవుడు వారి తమ్ముడు చనిపోతే మరి బ్రతికించి వారికి మళ్ళీ అప్పచెప్పాడు. అది ఆశీర్వాదం. అది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి ఆశీర్వాదము రావాలంటే కన్నీటితో కన్నీళ్లు విడుచుతూ విత్తువాడు సంతోషగానముతో పంట కోయను. ఎవరైతే ఈ స్థితిలో, ఏ కుటుంబం అయితే ఏ పరిస్థితిలో, ఏ సహోదరి అయితే ఈ స్థితిలో, ఏ సహోదరుడైతే ఈ స్థితిలో దేవునితో పెనుగులాడే అనుభవం కలిగి జీవిస్తూ ఉంటాడో వారికి ఈ ఆశీర్వాదములు దేవుడు నిశ్చయముగా దయచేస్తాడు. ఈ బ్లెస్సింగ్ ఆశీర్వాదములు నిశ్చయంగా దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక కన్నీళ్లు విడుచుతూ విత్తుబాడు సంతోష గానముతో పంట కోసేదరు. పిడికిడు విత్తనములు చేతబట్టుకొని వేడ్చుచుపోవు విత్తువారు సంతోష గానం చేయుచు పనులు మోసుకొని వచ్చును. విసికియ మరణకరణమైన రోగము నుంచి స్వస్థపడ్డాడు. అన్న గొడ్రాలై గర్భము ధరించి ప్రవక్తను ఈ భూలోకానికి అందించింది. అలాగనే మరియమార్తెలకి లాజరు చనిపోయినప్పుడు వారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించి వారి తమ్ముని లాజరు బయటికి రా అని పిలిచి వారికి అప్పచెప్పాడు. అది దేవుడు చేసే మహిమైశ్వర్యం అంటే ఆశ్చర్య కార్యాలు. అసాధ్యమనేది ఏమి లేదు దేవునికి. కనుక ప్రియ సిస్టర్, ప్రియ సహోదరుడా, ఈ విషయాలు ఈ వాక్యము చేత సంధించబడిన నీవు మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడి పశ్చాత్తాపముతో కన్నీళ్లు విడుచుతూ దేవుని సన్నిధిలో విత్తగలిగితే నువ్వు సంతోషగానముతో పంట కోసి ఆనందభరితులవై దేవుని రాజ్యానికి వారసులవై వారసురాలివై జీవిస్తావు. దేవుడు భూలోకములో నీకు పరలోకాన్ని జీవిస్తాడు. అట్టి అనుభవం కలిగి జీవించాలని కోరుతూ దేవుడి మాటలను మన ఇంటికలో దీవించి ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కళ్ళు ముంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తోత్రములు, మీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంతవరకు నాయన మీరు అనుగ్రహించినటువంటి ఈ సత్యవాకులకై నేను స్తుతిస్తున్నాం. వాక్యమైన దేవ వందనం. ఈ వాక్యము ప్రతి హృదయానికి తాకినట్లుగా మీ కృప చూపించమని, ఆశీర్వదించమని నాయనా, మెండనే దీవెన ఆశీర్వాదములు కుమ్మరింపచ్చేయమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.